ఆర్ఆర్బి గుంటూరు స్కాలర్స్ అకాడమీ విద్యార్థులందరికీ నమస్కారం మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఏ ఏ పాఠానికి ఎంత వెయిటీజ్ అని చెప్పుకున్నాం మనం ఇక ఆ పాఠాల్లోకి వెళ్ళబోతున్నాం అందరికన్నా ఎక్కువ వెయిటీజ్ ఉన్న టాపిక్ ఈజ్ ద కాంతి లైట్ ఈ లైట్ గురించి మనం చాలా డీటెయిల్ చెప్పుకోవాలా ఖచ్చితంగా లైట్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు కాంతి అనేటువంటి పాఠం లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా నీకు పేపర్ ఉండదు కాబట్టి ఆ కాంతి గురించి డీటెయిల్డ్గా మన విద్యార్థులందరికీ కూడా జాగ్రత్తగా నేర్పుతాను జాగ్రత్తగా బిట్లు విన్నాం ఓకే రైట్ ఈ కాంతి అనగానే ఫస్ట్ కాంతి అనేది శక్తి అని అర్థం కావాలి మనం అన్నీ కూడా శక్తుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం శక్తుల గురించి అంటే అర్థం ఏంటంటే కాంతి శక్తి అని ఉష్ణము శక్తి అని విద్యుత్తు శక్తి అని ధ్వని శక్తి అని అంటే ఎనర్జీ లైట్ ఎనర్జీ సౌండ్ ఎనర్జీ హీట్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ ఇలా మనం వాడుతున్నాం ఫస్ట్ నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎనర్జీ అంటే శక్తి అని ఎందుకు అన్నాము ఏ వర్క్ లైట్ అనొచ్చు కదా ఎందుకని లైట్ ఎనర్జీ అంటున్నాం కాంతి శక్తి అని ఎందుకు అంటున్నాం మనం అని అనుకున్నప్పుడు ఒక చిన్న మాట అబ్జర్వ్ చేయాలి శక్తి అని ఎవరిని అంటాం ఎవరైతే ఒక పనిని పూర్తి చేస్తున్నారో ఎవరైతే ఒక పనిని పూర్తి చేస్తున్నారో వాళ్ళు శక్తి కలిగి ఉన్నవాళ్ళు అంటాం కాంతి వలన పని జరుగుతుంది కాబట్టి కాంతిని శక్తి అంటాము ఏ పని జరుగుతున్నాయి మేము తెలిసిన విషయం ఉష్ణం వలన పనులు జరుగుతున్నాయి కాబట్టి ఉష్ణాన్ని శక్తి అన్నాము విద్యుత్ వలన పనులు జరుగుతున్నాయి కాబట్టి విద్యుత్ని శక్తి అన్నాము ధ్వని వలన పనులు జరుగుతున్నాయి కాబట్టి ధ్వని శక్తి అన్నాము దిస్ ఆర్ ఆల్ ద ఎనర్జీస్ బికాస్ ఆఫ్ దే కెన్ డూ సంపర్క్ సో అలాంటి శక్తుల గురించి గ్యారంటీగా మనకి ఒక అవగాహన రావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్ ప్యాటర్న్ ఉంది సో ఇ టుడే వీ డిస్కస్ అబౌట్ ద లైట్ ఎనర్జీ నాట్ ఏ లైట్ ఇట్ ఈస్ ద లైట్ ఎనర్జీ మనం మాట్లాడబోతున్నాం ఓకే రైట్ ఇక నేను మీకు చూడండి లైట్ అని పెట్టగానే దాని పక్కన ఆప్టిక్స్ అని పెట్టాను ద ఫస్ట్ క్వశ్చన్ బిగిన్ సార్ కాంతి అంటే లైట్ కదా మీరు ఆప్టిక్స్ అని ఎందుకు పెట్టారు అనే క్వశ్చన్ బిగిన్ అయ్యింది దట్ ఈస్ అ టెక్నికల్ టర్మ్ ఎప్పుడు కూడా మన సైన్స్లో ఫిజిక్స్లో ఒక ఫిఫ్టీ ఒక ట్వంటీ ఫైవ్ అనేవి ఒక థర్టీ లోపు టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి ఆ టెక్నికల్ టర్మ్స్ మీద ఖచ్చితంగా నీకు ఒక అవగాహన రావాలి అలాంటివి ఏమి ఉన్నాయి చెప్పండి సార్ ఆప్టిక్స్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్ అది లైట్ గురించి వివరించి చెప్పే శాస్త్రం పేరు లైట్ అనేది ఇంగ్లీష్ టర్మ్ ఆప్టిక్స్ అనేది శాస్త్రీయ టర్మ్ కానీ శాస్త్రీయ టరం మీద ఒక క్వశ్చన్ వేస్తాడు ఆప్టిక్స్ అనగా అనే క్వశ్చన్ పెట్టగానే దర్ ఇస్ బిలాంగ్స్ టు ద లైట్ ఎనర్జీ ద టాపిక్ వుచ్ డీల్స్ అబౌట్ ద లైట్ ఎనర్జీ అని మీకు అర్థం కావాలి అలాగే ఎకోస్టిక్ అనగా అని బిట్టడు మళ్ళీ ఎకోస్టిక్ అంటే ధ్వని గురించి వివరించి చెప్పే శాస్త్రము డైనమిక్స్ అనగా ఉష్ణం గురించి చెప్పే శాస్త్రము ఇలా టెక్నికల్ టర్మ్స్ గురించి మనం ఆ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇలాంటివి నేర్చుకోవాలి ఎగ్జామ్ విధానం చదువుతున్నాను ఎలా చదవాలి నేర్పుతున్నాను ఇలా చదివితే ఉద్యోగాలు కొట్టడం అనేది ఈజీగా మనం ముందుకు వెళ్తాం కాబట్టి యూ రీడ్ అబౌట్ ద టెక్నికల్ టర్మ్స్ రైట్స్ కాబట్టి నీకు అర్థం ఇలాంటిది ఒకటి కానిస్టేబుల్లో మనం పోలీసులు చూస్తున్న బిట్లు యాంఫీబియన్స్ అనగానే క్వశ్చన్ పట్టింది యాంఫీబియన్స్ అనేది ఒక టెక్నికల్ టర్మ్ ఉభయచర జీవులు తెలుగు వర్షన్లో ఇంగ్లీష్లో యాంఫీబియన్స్ అంటాం మనం అనగా అనపడంగానే నువ్వు యాంఫీబియన్స్ అనే టెక్నికల్ అర్థమైందనుకుంటా అప్పుడు రాస్తాను ఇక్కడ భూమి మీద మరియు నీటిలో బతికే జీవుల్ని మనం యాంఫీబియన్స్ అంటాం తెలుగులో ఉభయచర జీవులు అంటాము అంటే టెక్నికల్ టర్మ్స్ మీద నీకు ఒక ఐడియా ఉండాలి సరే కాబట్టి మనం ఆ ఫస్ట్ టర్మ్ నీకు అర్థమైపోయింది మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి లైట్ అంటే అనేది టెక్నికల్ టర్మ్ కాదని ఆప్టిక్స్ అనేది టెక్నికల్ టర్మ్ అని అనేది ఇలాంటి పదాలు మనం ఉన్నాం మీకు అర్థమవుతున్నది ఆప్త ఆప్టిక్స్ ఎలా వచ్చిందంటే ఆప్థమాలజిస్ట్ ఆప్టిక్స్ వచ్చింది ఆప్థమాలజిస్ట్ ఎవరండి కంటి డాక్టర్ని మనం ఏమంటాం ఐ స్పెషలిస్ట్ అనకూడదు ఆప్థమాలజిస్ట్ అంటాం కళ్ళ లక్షలు పనిచేసే వాడిని ఏమంటాం అంటే ఆప్టీషియన్ అంటాం మనం ఆప్టీషియన్ ఆప్థమాలజిస్ట్ ఇవన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్ కాబట్టి మనం అవి నేర్చుకుంటే మనం ఈజీగా కాంపిటీవ్ ఎగ్జామ్స్లో ఈ రైల్వేలో కానీ పోలీసుల్లో కానీ మనం వీటిని గ్యారెంటీగా మనం మనం ఓవర్ చేసుకోవచ్చు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ద వెలాసిటీ ఆఫ్ ద లైట్ కాంతి వేగము ఎంత అంటాడు ఎప్పుడు కూడా కాంతి వేగము ఎంత అని క్వశ్చన్ పడినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడా అనే క్వశ్చన్ కూడా నీ మైండ్లో రావాలి కాంతి వేగము శూన్యములో అయితేనేమో త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ శూన్యములో వ్యాక్యూమ్ అంటే ఎక్కడ ఏమీ లేని ప్రదేశంలో దాని వేగం అందు దానికన్నా వేగంగా వెళ్ళేవాడు ఎవరూ లేరు అల్టిమేట్గా ద వెరాసిటీ హయ్యెస్ట్ ఫర్ ద లైట్ నువ్వు అనొచ్చు అందరకంగా వేగంగా వెళ్ళేది మనసు కదండి ఈయన సినిమాల్లో పనికి వస్తే కానీ ప్రాక్టికల్గా పనికిరావు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ ఈస్ ద హైయెస్ట్ వెలాసిటీ ద లైట్ ఈస్ ద హైయస్ట్ వెలాసిటీ త్రీ ఇంటూ టెన్ టు ఆఫ్ ఎయిట్ మీటర్ వాల్యూ గుర్తుండాలి వాల్యూ రావట్లేదు రావాలి రావాలి నేర్చుకోవాలి నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి జల వేస్ట్ అయితే రావాలి ఇంత వేగంగా వెళుతుంది కాబట్టి దీనికి మనం గుర్తు పెడతాం ఆ గుర్తేజందిరా అబ్బాయి అంటే సి సి అంటే అర్థమైందన్నావు అనుకో అలా అర్థాలు ఏమి లేవు సి అనేది ఒక సింబాలిక్గా అంతకన్నా వేగంగా ఎవరు లేరు కాబట్టి మనం వెలాసిటీ ఆఫ్ లైట్ని సితో చూపించాము సి ఎక్కడైనా కానీ ఒక వస్తువు వెళుతుంది కాంతి వేగంతో అనంటే సి అంటాం లేదా ఒక 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 వస్తువు వెళుతుంది సి అనే వేగంతో అంటే సి అంటే కాంతి వేగం అర్థం చేసుకోవాలి నువ్వు ఇక దానికి మించిన వేగం లేదు కాబట్టి సి అన ఏదైనా కానీ దానికన్నా తక్కువ వేగమే గుర్తుండాలి నీకు రైట్ చిన్న గాలిలో ఎంత ఉండిద్ది శూన్యం అన్నా గాలి అన్న నియర్ అబౌట్గా ఒకటే ఉండిద్ది కాబట్టి మనం అంతే వాల్యూ వేసుకున్నాం త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ అలాగే నీటిలో ఎంత ఉండిద్ది తక్కువ ఉండిద్ది నీటిలో తక్కువ ఉండిద్ది ఎంత ఉండిద్ది టూ పాయింట్ టూ ఫైవ్ టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ అలాగే గాజులో ఎలా ఉండిద్ది ఇంకా తక్కువ ఉండిద్ది కొంచెం టూ ఇంటూ టెన్ టు ఫోర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఉండింది ఇక్కడ నీకు చిన్న విషయం చెబుతాను ఇవన్నీ రావాలా ఖచ్చితంగా రావాల్సిందే పాత ఎగ్జామ్ పేపర్లు చూస్తుంటే రైల్వేలో కానీ పోలీసుల్లో కానీ ఖచ్చితంగా అడుగుతున్నాడు వెలాసిటీ ఆఫ్ లైఫ్ డిఫరెంట్ డిఫరెంట్ మీడియంలో ఎలా ఉంటుంది నువ్వు ఒక చిన్న విషయం అర్థం చేసుకుంటే ఈజీ గుర్తుంటుంది మన సినిమాలో చూస్తుంటాం ఒక హీరో పరిగెడుతుంటాడు జనం ఎక్కువగా ఉన్నప్పుడు హీరో యొక్క వేగం తక్కువగా ఉండిద్ది జనం ఎక్కువగా ఉంటే తక్కువగా ఉండిద్ది జనం తక్కువగా అంటే హీరో వేగం ఎక్కువగా ఉండిద్ది నా మాట మీకు అర్థమైంది అనుకుంటా అణువులు జనంతో కంపేర్ చేస్తున్నాను అణువులు దగ్గర దగ్గరగా ఉన్నాయి జనం దగ్గర దగ్గరగా ఉన్నారు హీరో వేగం తక్కువ కాంతి వేగం కూడా తక్కువే జనం దూరం దూరం కంటే ఎక్కువ డిస్టెన్స్తో ఉన్నారు అణువులు దూరం దూరంగా ఉన్నాయి కాంతి వేగం ఎక్కువ అలాగే హీరో వేగం కూడా ఎక్కువే అంటే గాజులు అణువులు దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి మన లైట్ విలాసిటీ తక్కువగా ఉంటుంది శూన్యంలో మాలిక్యూల్సే ఉండవు అణువులే ఉండవు కాబట్టి వేగం ఎక్కువగా ఉంటుంది అణువులు తక్కువగా ఉంటే వేగం ఎక్కువ అణువులు ఎక్కువగా ఉంటే వేగం తక్కువ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది వెలాసిటీ ఆఫ్ లైట్ గాజులో అణువులు దూరం దూరంగా ఉన్నాయా లేదు దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి విలాస్టాబ్లైట్ తక్కువ గాలిలో అణువులు దూరం దూరంగా ఉన్నాయి కాబట్టి విలాస్టాబ్లైట్ ఎక్కువ కాబట్టి ఈ విషయం మీద నీకు కమాండ్ వస్తే ఫిజిక్స్ ఒక్కసారి చదువుకుంటే చాలు నువ్వు ఏ ఎగ్జామైనా కానీ ఖచ్చితంగా నువ్వు ఈ ఎగ్జామ్లో ఈ బిట్లు చూస్తుంటావు మారిన ప్యాటర్న్ పరంగా రేపు రాబోతున్న ప్యాటర్న్ పరంగా బ్యాంక్ ఎగ్జామ్స్ రావాలన్నా కానీ ఖచ్చితంగా నీకు ఇవి కూడా రావాల్సిందే ఆ మొత్తం సిస్టమ్ కాబట్టి రైట్ నెక్స్ట్ ఇప్పుడు దీని మీద నేను ఒక గ్రూప్ వన్ బిట్ మాట్లాడతాను గ్రూప్ వన్ బిట్ వా నువ్వు గ్రూప్ వన్ కానీ భయపడవాలి గ్రూప్ వన్లు సివిల్ సర్వీస్ అని భయపడకూడదు పేపర్లో బిట్లు చదవాలి ముందు అంతేగాని గ్రూప్ వన్ బిట్లు మనకెందుకండి ఎందుకండి సివిల్ సర్వీస్ బిట్లు మనకెందుకండి ఎందుకండి మనకు వద్దులేండి ఎన్ని రోజులు ఆ బిట్ చదవాలి దానిలో ఉన్న విషయాన్ని తెలుసుకోవాలి ఆ బిట్టే మనం మనకు వస్తే మనం హ్యాండిల్ చేయగలం సరే గ్రూప్ వన్లో ఒకసారి బిట్ అడిగాడు ఆ బిట్కి వెళ్ళబోయే ముందు ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పి నేను ముందుకు వెళ్తాను మన చిన్నప్పుడు అమ్మ అమ్మఒళ్ళలో ఉన్నప్పుడు మన రైలు వెళుతున్నప్పుడు ఎదురుగా ఒక రైలు వస్తున్నప్పుడు లేదు మన పక్కనే ఇంకో రైలు వెళుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం ఆ విషయాలు చెప్పిన తర్వాత నేను బిట్లోకి వెళ్తాను మన రైలు బండి ఇలా వెళుతుంది ఎదురుగా రైలు బండి వస్తుంది మన రైలు బండి ఎక్కువ వేగంతో వెళ్ళినట్లుగా అనిపించిద్ది మనకి అమ్మ చెబుతాం మన బండి ఎందు ఇంత వేగంగా వెళుతుంది అని అంటే మన బండి వేగము యు ఎదురు బండి వేగము వి రెండు వెళుతున్నాయి అపోజిట్ డైరెక్షన్లో కాబట్టి మనం ఫీల్ అయ్యాము మన బండి ఎక్కువ వేగంతో వెళ్ళినట్లుగా కంపారిజన్లోనే అనుకుంటున్నాం నిజంగా వేగం మారలా మనది యు దానికి వి మనం కంపారిజన్లో వచ్చినప్పుడు ప్లస్ వి అయింది అమ్మగా అన్నాం అమ్మ మన బండి అందమ్మ ఎక్కువ వేగంతో వెళ్ళినట్లుగా అనిపిస్తుంది నిజంగా మారలా అమ్మనిది ఎదురుగా బండి వచ్చింది కదరా అందుకని మన బండి వేగంగా వెళ్ళినట్లు అనిపించిందిరా దట్ ఈస్ కాల్డ్ యూప్లస్ వి అలాగే మన బండి పక్క మన బండి ఇలా వెళ్తుంది పక్కన బండి ఫాస్ట్గా వెళ్ళిపోయింది మన బండి తన తక్కువ వేగంతో వెళ్ళినట్లుగా అనిపించిద్ది పక్క బండితో పోల్చినప్పుడు మన దియ్యు పక్క బండివి వి బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్ ద విలాస్టీ ఈజ్ ద యూ మైనస్ వి డిఫరెన్స్ ఆఫ్ వి అంటే డైరెక్షన్ని బట్టి మన బండి యొక్క వేగము మనం ఫీల్ అవుతున్నాము అని నీకు అర్థమైపోయింది ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ అని ఒకే డైరెక్షన్ అయితే మైనస్ అని సరే ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ వేద్దాం గ్రూప్ వన్లో అడిగిన ప్రశ్న ఏంటండి అంటే ఒక రైలు బండి సి అనే వేగంతో వెళుతుందండి దానికి వ్యతిరేకంగా వేరొక రైలు బండి వస్తుంది దాని యొక్క వేగం కూడా అండి సి అంటే అర్థమైందండి చెప్పే కదండి కాంతి వేగం అని చెప్పి ఇది సి అది సి రెండు వస్తున్నాయి అప్పుడు వాట్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ సాపేక్ష వేగం ఎంత కంపారిజన్ వెలాసిటీ ఎంత ఉంది అని క్వశ్చన్ చేశాడండి దీనికి అందరూ కూడా ఏంటంటే సి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు టూ అని అనుకున్నాం అందరూ పెట్టి పెట్టొచ్చాం కానీ వాట్ ఈజ్ ద రియల్ ఆన్సర్ అమ్మా సి ప్లస్ సి ఈజ్ ద టూసీ టూసీ లేదని చెప్పాను ఎందుకని సీఏ అల్టిమేట్ సీని మించిన వేగం లేదు సీని మించిన వేగం లేదన్నప్పుడు టూసీ ఉండదు ఉండేది సీఏ ఆన్సర్ మనం అప్పుడు సీకే టిగొడతాం ఇది గ్రూప్ వన్ క్వశ్చన్ ఇప్పుడు నీకు అర్థమైపోయింది కాంతి వేగాన్ని మించిన వేగం ఎప్పుడు కూడా మనం రాయకూడదు రాయాల్సిందంతా కూడా సి వచ్చింది నీకు టూ కానీ సిఏ ఉండి ఆడ టూ సీ ఉండదు త్రీ సిలు ఉండవు ఫోర్ సిలు ఉండవు ఉండేది అంతా కూడా సి సి కాంపిటీవ్ ఎగ్జామ్స్లో ఇలాంటి గ్రూప్ వన్ బీట్ని మనం చూసాము ఈ బీట్ని మనం అర్థం చేసుకున్నాము సో లైట్ వెలాసిటీ మీద నీ కమాండ్ అర్థమైపోయింది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ ఇస్ ద సి దాన్ని మించినది ఎక్కడ కూడా లేదు 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 లైట్ మార్చు రైట్ ఇక మనం చెప్పుకున్నామండి కాంతి అనేది శక్తి అని చెప్పుకున్నాం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి శక్తి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళటం అనేది ఎలా జరిగింది అని డౌట్ నావల్ చిన్న చిన్న విషయాలు ఎన్ని కూడా మనం రోజు తెలుసుకునే విషయాలు శక్తి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళాలి ఎలా వెళ్ళిద్ది ఆ వెళ్ళడం అనేది జరిగే రూపము పేరే తరంగము వేవ్స్ ద ఎనర్జీ కెన్ బి మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ తరంగాల రూపంలో ముందుకెళ్ళిద్ది ఉష్ణము కానీ ఏదైనా కానీ నువ్వు ఒక శక్తి తీసుకున్నావు అంటే శక్తి ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి పంపించావు ఎలా వెళ్ళావమ్మా తరంగ రూపములో వెళ్ళాను మాస్టారు అంటే తరంగం అంటే అర్థమైంది ఎనర్జీ యొక్క రూపమే తరంగము ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ కాల్డ్ అట్ ద వేవ్ ఈ వేవ్స్ ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటాయండి వేవ్ అనేది వెళ్తుంది వేవ్ రూపంలో వెళ్తుంటాం ఆ వెళ్ళే వేవ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది అంటే తరంగాలు రెండు రకాలు నీకు అర్థం కావాలి ఏంటది మెకానికల్ వేవ్స్ నాన్ మెకానికల్ వేవ్స్ యాంత్రిక తరంగాలు విద్యుదయస్కాంత తరంగాలు మెకానికల్ వేవ్ అంటే యాంత్రిక తరంగాలు నాన్ మెకానికల్ వేవ్ అంటే ఎలక్ట్రోమ్యాగ్నిట్ వేవ్స్ అంటే విజయస్కాంత్ తరంగాలు సార్ మెకానికల్ వేవ్ అంటే అర్థమైందండి తరంగము ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక యానకము అవసరం ఉన్నట్లయితే ఒక మీడియం యానకం అంటే మీడియం అండి భయపడబాకండి యానకం అంటే ఎందుకు కాదు మీడియం మీడియం అనేది అవసరమైతే దానిని మెకానికల్ వేవ్ అంటాము యాంత్రిక తరంగం అంటాం ఎవ తరంగం ముందుకెళ్ళడానికి ఎవడ అవసరం లేదు ఎవడు ఉన్నా ఎవడ లేకపోయినా వాడు ముందుకెళ్తున్నట్లయితే వాడిని నాన్ మెకానికల్ వేమంటాం ద ఎలక్ట్రో మ్యాగ్నివే అంటాం దానిని ఎలక్ట్రో మ్యాగ్నిటీ వేవంటాం నాన్ మెకానికల్ వేమంటాం నీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండిద్ది ఏంది మాస్టర్ అర్థం కావట్లేదు సార్ ఓ చిన్న చూద్దాం నేను వచ్చాను నా దగ్గరికి నువ్వు ఉద్యోగం వచ్చింది అని చెప్పి రిక్షాలో వస్తున్నావు గురువుగారు నాకు ఉద్యోగం వచ్చింది సార్ మీరు చెప్పిన బిట్ల వలన కాబట్టి మిమ్మల్ని సార్ అని వస్తున్నావు దేనిలో వస్తున్నావు రిక్షాలో వస్తున్నావు నేను నీకు ఫోన్ చేసి అరే రాము నువ్వు దేనిలో వస్తున్నావురా రిక్షాలో వస్తున్నాను ఎవరురా నీ యానకము రిక్షా నా యానకము అంటే నువ్వు దేనిలో అయితే ప్రయాణం చేస్తున్నావు ప్రయాణించేదే యానకము అని రిక్షానికి యానకము గురువుగారు కారులో వస్తున్నాను కారు నీ యానకము రైలు బండిలో వస్తున్నాను రైలు బండి నీ యానకము కాంతి గాలి గుండా వెళ్తుంది గాలి కాంతికి యానకము నీరు గుండా వెళ్తుంది కాంతికి నీరు యానకము గాజు గుండా వెళుతుంది గాజు అనేది కాంతికి యానకం దేని గుండా వెళుతుందో అది యానకము అని నీకు అర్థం కావాలి కాబట్టి అలా ఒక తరంగము ముందుకెళ్ళడానికి యానకం అవసరమైతే వాటిని మెకానికల్ వేవ్ అంటామండి లేకపోయినా వెళ్ళిద్ది కొన్ని వాటిని నాన్ మెకానికల్ వేమంటాం విజయస్కాంతరంగాలు అంటారు సరే కొన్ని ఎగ్జాంపుల్ చెబితే అక్కడ కన్ఫ్యూజ్ పోయిద్ది వీటి మీద గ్యారంటీ ప్రశ్నలండి పోలీసుల్లో ఇంతకుముందులాగా ఏదో పది వీట్లు చదువుకుంటే పోలీసు ఉద్యోగాలు వస్తే రావండి ఈరోజు నీకు సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ కావాలి నీకు నేర్చుకోవాలి ఈజీగా మేము చెబుతున్నాం కాబట్టి నేర్చుకుంటే నీకు ఉద్యోగాలు వస్తాయి తమ్ముడు కరబి ఆర్ఆర్బి స్కాలర్స్ అకాడమీ గుంటూరులో విన్న విద్యార్థులందరూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుండాలి ఈ విషయాలు మొత్తాన్ని ప్లీజ్ కమాండ్ సబ్జెక్ట్ ఆఫ్ ద ఫిజిక్స్ ఓకే ముందుకెళ్తున్నాను సరే యానకం అంటే చెప్పేసాయి ఇప్పుడు నీకు ఒక చిన్న విషయం చూడం ధ్వని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను నువ్వు వింటున్నావు నా శక్తి నీకు చేరింది ఎలా చేరిందండి ఇక్కడ గాలి అనేది ఉండబట్టే చేరింది అంటే ధ్వని అనే శక్తి నీకు చేరడానికి గల కారణము గాలి కాబట్టి గాలి అనేది యానకం ఉంది యానకము గాలి కాబట్టి ధ్వని అనే శక్తికి గాలి ఉంటేనే ముందుకు వెళ్ళింది లేకపోతే ధ్వని ముందుకెళ్ళదు కాబట్టి ధ్వని ఏ తరంగము యాంత్రిక తరంగము అయిపోయింది అంటే ధ్వని తరంగాలు ముందుకెళ్ళాలంటే గాలి అయినా కావాలి నీరైనా కావాలి కాజైనా కావాలి ఏదో ఒకటి ఉంటేనే ముందుకు వెళ్తాయి ఏమీ లేకపోతే ధ్వని తరంగాలు ముందుకెళ్ళవు అందుకే కదండి చంద్రమండలం మీద నీ ఫ్రెండ్ మాట్లాడిన మాటను నువ్వు వినలేకపోతున్నావు ఎందుకు వినలేకపోతున్నా గాలి లేదు కాబట్టి గాలి లేకపోతే మాట వినపడదు కాబట్టి నీ ఫ్రెండ్ మాట వినబోడానికి గల కారణము ధ్వనికి యానకం అవసరం అని మళ్ళీ నీకు అర్థమైపోయింది అందుకే ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు తట్సా నెక్స్ట్ గారు మీరు చెప్పారు బాగానే ఉంది మళ్ళీ కాంతి కూడా అవసరమా కాంతి యానకం ఉన్నా వెళ్ళిద్ది యానకం లేకపోయినా వెళ్ళిద్ది నువ్వు గాలి పెట్టావనుకో గాలికుండా వెళ్ళిద్ది అప్పుడు నువ్వు యానకం గాలి అని పెట్టు నీరులో వదిలేవు నీరు గుండా వెళ్ళిద్ది అప్పుడు యానకం ఏందిరా నీరని చెప్పు నువ్వు ఉంచితే వెళ్ళిద్ది ఏమీ లేకపోయినా కానీ అయ్యా ఏమీ లేకపోయినా కానీ వెళ్ళిద్ది సూర్యశక్తి మనకు చేరింది కాంతి శక్తి మనకు చేరింది ఎటువంటి యానకం లేకపోయినా కానీ అంటే యానకం లేకపోయినా కానీ కాంతి అనే శక్తి మనకు చేరింది కాబట్టి కాంతి శక్తిని ఏమందాము నాన్ మెకానికల్ ఏమందాము విజయస్కమ్ తరంగం అందాము కాబట్టి కాంతికి ఎటువంటి యానకం అసలు గురువు గారు ఏందిరా అబ్బాయి గాలి అనే భూమి ఉంది కదండీ కాంతి రావడానికి గాలి గుండా వచ్చిందేమో అరే పిచ్చివాడా ఒక పొర వరకే గాలి ఉంది అక్కడ గాలి లేదు అయినా కానీ అక్కడ వరకు చేరింది కాంతి అంటే కాంత్రికి ఎటువంటి పరిస్థితులు కూడా యానకం అవసరం లేదు అని అర్థమైపోయింది సో లైట్ వేవ్స్ ఆర్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ది ఆర్ ద నాన్ మెకానికల్ వేవ్స్ అనే పాయింట్ను పట్టుకోవాలి ఫండమెంటల్ పాయింట్ పోలీసుల్లో రైల్వేల్లో నీ ఏ కాంపిటీ ఎగ్జామ్ అయినా కానీ నీకు వీటి మీద కమాండ్ రావాలి కమాండ్ రాకుండా ఉద్యోగాలు రావు 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 ఓకే కాబట్టి నేను చెప్పాను మెకానికల్ వేవ్స్ యాంత్రిక తరంగాలు ధ్వని తరంగాలు అలాగే నీటిలో ఒక రాయి కొడదాం నీటిలో రాయి అంటే శక్తినిచ్చావు నువ్వు ఆ శక్తి ఏమైంది ముందుకెళ్ళింది ఎలా ముందుకెళ్ళిందిరా తరంగాల రూపంలో ముందుకెళ్ళింది తరంగం అంటే అర్థమైందండి శక్తి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళు రూపమే తరంగం చూసారా అర్థమైపోయిందా అలాగే తీరంలో ఏర్పడే తరంగాలు ఏదైనా కానీ నీటిలో ఏర్పడే తరంగాలన్నీ కూడా మెకానికల్ వ్యవస్థే యాంత్రిక తరంగాలే దట్స్ ఆల్ నెక్స్ట్ ఈ విజయశకాంతరంగాలకు వద్దాం ఈ తరంగాలు అనగానే వీటికి ఎటువంటి యానకం అవసరం లేదు వాటికి ఎగ్జాంపుల్ అండి కాంతరంగాలు కాంతరంగాలు వద్దాం తెలుపు రంగు కాంతి ఒక ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుపు రంగు కాంతిలో ఎన్ని రంగులు ఉన్నాయండి ఏడు రంగులు ఉన్నాయండి తెలుపు రంగు కాంతిలో ఏడు రంగులు ఉన్నాయి తెలుపు రంగు కాంతి లో ఏడు రంగులు ఉన్నాయి ఆ ఏడు రంగులని ఎలా ఉండిద్దంటే అదిగోండి ఒక ప్రిజం తీసుకుంటాను నేను ప్రిజం నేను వేశాను తెలుపు రంగు అది విడిపోయింది ఏడు రంగులుగా ఈ ఏడు రంగులు ఏందండి ఐ బి జీ వై ఓఆర్ విబ్జిఆర్గా విడిపోయింది ఇక్కడ బిట్ ఒకటి ఉందండి తెలుపు రంగు కాంతి పట్టకం గుండా ప్రయాణించినప్పుడు ఏడు రంగులుగా విడిపోతుంది అలా విడిపోవడాన్ని ఏమంటాము అని ఉంది ఆ విడిపోవడాన్ని మనం విశ్లేషణము అంటాము డిస్పర్షన్ ఇంగ్లీష్లో తెలుగులో విశ్లేషణము లేదా విక్షేపణం అనే పదం కూడా వాడుకోవచ్చు తప్పు లేదురా తమ్ముడు విశ్లేషణము లేదా విక్షేపణము తెలుగు వేదిక మాత్రం రెండు వేల ఇంగ్లీష్ మాత్రం ఒకటి డిస్పర్షన్ వైట్ లైట్ పాసింగ్ త్రూ ద ప్రిజమ్ ఇట్ కెన్ బి స్పిట్ ఇన్ టు ద సెవెన్ కలర్స్ ద సెవెన్ కలర్స్ ఆర్ ద విబ్జిఆర్ ద ఫినా ఇస్ కాల్డ్ ద డిస్పర్షన్ ద ఫినమినా ఇస్ కాల్డ్ యాజ్ అన్ డిస్పర్షన్ ఇక్కడ ఒక బిట్ ఉందండి ఏంటంటే బిట్ అంటే తెలుపు రంగు కాంతి వేగం ఎంత త్రీ ఇంటూ టెన్ టూ ఫోర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఈ రంగుల యొక్క వేగం ఎంత ఈ రంగుల వేగం కూడా అంతే అంత్యరాలు వైలెట్కి ఇండిగోకి బ్లూకి గ్రీన్కి ఎల్లోకి ఆరెంజ్కి రెడ్కి ఒకటే వేగం ఉండింది ఆ వేగం కాంతి వేగమే వైలెట్కి వేగం ఎక్కువ కాదు విఐబిజీ వై ఓఆర్ల యొక్క వేగము కూడా ఫిక్స్ ఏంటది త్రీ ఇంటూ టెన్ టూ ది పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ సార్ ఒకసారి ఎగ్జామ్లో మేము చూసాము ఎరుపు రంగుకి వేగం ఎక్కువ అని మనం చదివాం కదా సార్ మళ్ళీ దాన్ని ఏమంటారు అని బిట్టోడు ఉంది ఎరుపు రంగుకి వేగంగా అది బిట్టేందంటే శూన్యములో ఏ రంగు వేగంగా వెళ్ళిద్ది అన్ని రంగులు సమాన వేగముతో వెళతాయి శూన్యములో ఏ రంగు ముందెళ్ళిద్ది వదిలాన తెలుపు రంగు విడిపోయింది ఏడు రంగులుగా అన్ని రంగులు ఒకటేసారి చేరతాయి గాజులో వదిలాను ఏ రంగు ముందెళ్ళిద్ది ఎరుపు రంగు దాని స్టోరీ అంతా కూడా నెక్స్ట్ నేను వి న్యూ లెమ్డ్ అనే పదాలు వచ్చినప్పుడు మళ్ళీ పరిచయం చేస్తాను ప్రజెంట్ నా టాపిక్ వేరు కాబట్టి అటు కట్ చేసుకుని ముందు వస్తున్నాను కాబట్టి బిట్టేందండి శూన్యములో వేగంగా వెళ్ళే రంగు ఏది అన్ని రంగులు సమాన వేగంతో వెళతాయి గాజులో రెడ్డో ఏదో ఎందుకు వచ్చిందనే విషయం తర్వాత చెప్పుకుంటాం మళ్ళీ నేను కాబట్టి అన్ని రంగులకి ఒకటే వేగము ఆ వేగము త్రీ అండ్ ఫోర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ సరే వీటికి ఏ అవసరం యానకం అవసరం లేదు యానకం అవసరం లేదు కానీ వాటిని ఏమన్నాం విజుదయస్కాంత రంగాలు అన్నాం ఇది నువ్వు చూసేది సూర్యుని కాంతిలో నువ్వు చూసేది కాకుండా చూడకుండా ఉన్నవి కూడా చాలా ఉన్నాయి వాటిని కూడా ఏమంటాం విజుదయస్కాంత రంగాలే అంటాం అవి ఏంట్రా అన్నావు అనుకోండి చూడండి మాస్టారు అదిగో ఇది మనం చూసేది విబ్జియార్ అనే దానిలో మనం పెట్టుకున్నాం ఇదేంది మన కంటి కనిపించే కాంతి కానీ సూర్యుని కాంతిలో వీడితో పాటు చాలా ఉన్నాయి రా అబ్బయ్య ఈడితో పాటు చాలా ఉన్నాయి కదండి అవి ఏందండి అది అది చెబుతున్నాం అయ్యే ఏందండి అంటే మనకి రెడ్డ పక్కన ఐఆర్ ఉండిద్ది రేడియో వ్యవస్థ ఉంటాయి మైక్రోవేవ్స్ ఉంటాయి ఇన్ఫారెడ్ ఉండిద్ది ఇవి పక్కన యూవి ఉండిద్ది మనకి కాస్మిక్ వేవ్స్ ఉంటాయి గామా వేవ్స్ ఉంటాయి ఎక్స్ రేస్ ఉంటాయి ఈ విధంగా ఇవన్నీ కూడా సూర్యుని కాంతిలో ఉన్నాయి కాబట్టి కనపడకుండా ఉన్నవి ఇది కనపడకుండా ఉన్నది ఇది కనపడేది ఇది కాబట్టి విజబుల్ స్పెక్ట్రమ్ అంటాం కంటికి కనపడే రంగులు విబ్జిఆర్ కనపడనివి రేడియో మైక్రో ఇన్ఫ్రారెడ్ ఇన్ఫ్రారెడ్ విబ్జిఆర్లు కనపడతాయి అల్ట్రావైలెట్ తెలుగులో అతి నీలలోహిత ఆల్ట్రావాలెడ్ అంటే తెలుగులో అతి నీలలోహిత కిరణాలు ఎక్స్ రేసు గామారేసు కాస్మిక్ కిరణాలు ఇవి కనపడవండి అవి కనపడవు ఇవే కనపడతాయి కానీ సూర్యుని కాంతులు ఇవన్నీ ఉన్నాయి సూర్యుడు వదిలే కాంతులు ఇవన్నీ ఉన్నాయి అర్థం కావాలి ఇవి అన్నీ కూడా ఎలా వస్తున్నాయి అంటే నాన్ మెకానికల్ వేవ్గా విజ్లేషకం తనంగా వస్తున్నాయి ఈ ప్రయాణించడానికి ఎటువంటి యానకం అవసరం లేదు దీని గురించి ఒక పెద్ద పాఠం ఉంది ఆ పాఠం తర్వాత చెప్పుకుందాం మనం ఇక్కడ ముందు ట్రాఫిక్ నుంచి ముందుకెళ్తాం విజయశాఖ తరంగాలు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి వీటి వెలాస్టివ్ క్వశ్చన్ చేస్తావు నువ్వు గురువుగారు వీటన్నిటిలో కూడా ఎక్కువ వేగంతో వెళ్ళేది ఎవరు అందరూ ఒకే వేగము విజయాశ తరంగాన రేడియో మైక్రో మైక్రోఐర్ విప్జీఆర్ యు ఎక్స్రే కాస్మిక్ కాశ్మీరే లాల్లో ఏ తరంగము అత్యధిక వేగంతో వెళ్ళిద్ది మనం అడిగడు బిడ్డేది ఆన్సర్ ఏనండి అన్నిటికీ ఒకటే వేగము ఒకళ్ళు ముందెలరు ఒకళ్ళు వెళ్లరు ఎందుకంటే అవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెట్ వేవ్స్ కాబట్టి ఎలక్ట్రోమాగ్నెట్ వేవ్స్కి ఎప్పుడు కూడా ఒకటే వేగము ఆ వేగము త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఓకేనండి